వర్కింగ్ జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా సభ్యులందరికీ ఇండ్ల స్థలాల కోసం మరియు జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అన్నారు. నగరంలో జరిగిన తెలుగు జర్నలిస్టు ఫోరం దసరా సంబరాల్లో ఆయన పాల్గొని ప్రారంభించారు. జర్నలిస్టులకు అండదండగా ఉంటారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం టీజేఎఫ్ నాయకులు ఈశ్వర్ చౌదరి, ఎల్జీ నాయుడు జర్నలిస్టు సంక్షేమం కోసం నిత్యం అందుబాటులో ఉంటామని మీడియాకి వివరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన సుమారు 500 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. ముఖ్యంగా హౌస్ రైట్స్ సంబంధించి 2006 నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఎక్కడ అధికారికంగా అఫీషియల్ గా ఒక్క హౌస్ రైట్ కూడా జర్నలిస్టులకు ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి మంది ఇంకా ఉన్నారని చెప్తున్నారు. అందులో సీనియారిటీ లిస్ట్ బట్టి కూడా చేసి చేద్దామని కూడా మధ్య సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు. మరొకసారి ఖచ్చితంగా ఏదైతే పెద్దలు కాశీ గారు, నేను కూడా ఇక్కడ జరిగినటువంటి డిస్కాంక్ష తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద అక్కడ ఉండాలి, మన అందరం కూడా అష్టేశ్వర ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దాకా వచ్చి ఇందులోని అక్రిడిటెడ్ జర్నలిస్టులు ఉన్నారు, నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అంటే నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్టులకు కూడా సైట్ రావాలన్న ఉద్దేశంతో ఈ సొసైటీ ప్రధాన లక్ష్యం. దానికోసం కూడా మేము అక్రిడిటెడ్ జర్నలిస్టులకు ఇస్తారు, నాన్ అక్రిడిటెడ్ జర్నలిస్టులకు కూడా ఇవ్వాలన్న జయంతో మనం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు జర్నలిస్టుల ఫోరం మరియు అక్రిడిటేషన్ జర్నలిస్టుల అసోసియేషన్ కూడా కలిపి సంయుక్తంగా ఈ దసరా విజయదశమి సందర్భంగా మన సభ్యులందరికీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఇప్పటికే ఒక 300 పైన సభ్యులు వచ్చి హాజరయ్యారు. అందరూ కూడా మనం ఇచ్చే ఈ దసరా సందర్భంగా ఇచ్చే కానుకల్ని తీసుకున్నారు. అదే విధంగా రానున్న దీపావళికి కూడా మనం ఈ మతాములు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే మన దగ్గర మెంబర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అందజేయడం జరుగుతుంది, నాన్ మెంబర్కి ఇవ్వడం జరగదు. ఎందుకంటే దాదాపుగా వైజాగ్ జర్నలిస్టుల ఫారంలో దాదాపుగా 1000 పైన సభ్యులు ఉన్నారు. ఇందులో ఎవరైతే ఉన్నారో, మెంబర్షిప్ ఎవరైతే అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సొసైటీ సభ్యులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం మరియు హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడానికి కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మన ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌదరి కూడా ఆయన ఇప్పటికే హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఉన్నారు వైద్య శిబిరం నిర్వహించడానికి. అందరికీ వాళ్ళకి సభ్యులకే కాకుండా కుటుంబ సభ్యులతో కలిపి కూడా మనం ఈ వైద్య శిబిరం నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు నిర్వహించి అందులో ఏమైనా వారికి సమస్యలు ఉంటే వాటికి సంబంధించి చికిత్స కూడా ఉచితంగా అందజేయాలి, అలాగే మందులు కూడా ఉచితంగా అందజేయాలన్న ధ్యేయంతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉన్నట్లు ఇన్ఛార్జిగా వైఎస్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రాష్ట్రాలు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిలో జనసేన ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వం మీద ప్రణాళిక సిద్ధం చేశాం. ఎవరైతే కలెక్టర్ నుంచి అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్ తీసుకుని ఉన్నారు, అలాగే అక్రిడేషన్ లేకుండా ఎంతో కాలంగా జర్నలిజంలో పనిచేస్తూ సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, వారిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం.